హాయ్ ఆల్, వెల్కమ్ టు ద డిజిటల్ బాడీ. సో నేను ఈ వీడియోలో వర్డ్‌ప్రెస్ డెవలపర్ అవ్వాలి అంటే మీరు నేర్చుకోవాల్సినవి కాకపోతే లేకపోతే మీరు తెలుసుకోవాల్సినవి ఒక 10 టిప్స్ లాగా నేను ఇస్తాను. ఈ టిప్స్ని కనుక మీరు పాటించగలిగితే మీరు వర్డ్‌ప్రెస్ డెవలపర్ అవ్వగలుగుతారు. ఏమవుతుంది వర్డ్‌ప్రెస్ డెవలపర్ అవుతే? ఓకే, వర్డ్‌ప్రెస్ డెవలపర్ కనుక మీరు అవ్వగలిగినట్లయితే, అంటే వర్డ్‌ప్రెస్ వెబ్సైట్ డెవలపర్, అంటే వెబ్సైట్ని డెవలప్ చేయగలిగింది, ఇది కోడింగ్ లేకుండా వెబ్సైట్లు తయారు చేసే టెక్నాలజీ ఇది. కోడింగ్ ఉంటే కొంత అడ్వాంటేజ్, కోడింగ్ లేకపోయినా సరే వెబ్సైట్ని డెవలప్ చేయొచ్చు వర్డ్‌ప్రెస్లో. వర్డ్‌ప్రెస్ని కనుక నేర్చుకోగలిగితే వర్డ్‌ప్రెస్ డెవలపర్ పైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రెండోది ఏంటి అంటే మీకు ఉద్యోగాలతో పాటు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, ఎవరైనా నేర్చుకోవచ్చు ఖచ్చితంగా ఇది డిజిటల్, ఇది వర్డ్‌ప్రెస్ నేర్చుకోవాలంటే ఓన్లీ బీటెక్ సిఎస్సీ వాళ్ళే నేర్చుకోవాలా లేకపోతే బీకామ్ వాళ్ళే నేర్చుకోవాలా, అలా ఏం లేదు, ఎవరైనా నేర్చుకోవచ్చు వర్డ్‌ప్రెస్ది. నేను ఇస్తున్న ఈ 10 టిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఈ వీడియోని స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చేస్తేనే బెటర్ అనమాట, ఎందుకంటే నేను చాలా చాలా రిసోర్సెస్ని నేను మీకు చూపించబోతున్నా ఇప్పుడు ఓపెన్ చేసి మీకు స్క్రీన్ పైన. సో కాబట్టి మీకు అది నేను కనబడుతూ చేసే వీడియోలో చూపించడం కానీ లేకపోతే ఎడిటింగ్ చేయాలన్నా అది చాలా చాలా కష్టమనే ఉద్దేశంతో ఈ వీడియోని స్క్రీన్ రికార్డింగ్ వీడియోగా తీసుకొస్తున్నా. ఓకే, సో ఫస్ట్ టిప్ వచ్చేసి వర్డ్‌ప్రెస్ ట్రైనింగ్ కనుక నేర్చుకోవాలి అనుకుంటే వర్డ్‌ప్రెస్ పై స్పెషలైజ్డ్ కోర్సు డిజిటల్ బడీ అందిస్తుంది. మీరు ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు వర్డ్‌ప్రెస్ నేర్చుకోవాలంటే 30 డేస్లో మీరు కంప్లీట్ వర్డ్‌ప్రెస్ని మీరు నేర్చుకోవచ్చు అనమాట ఈ కోర్సులో. ఓకే, ఎస్ ఫ్రెండ్స్, నేను సెషన్ స్టార్ట్ చేసేస్తున్నా. వర్డ్‌ప్రెస్ని కనుక నేర్చుకోవాలంటే ఫస్ట్ టిప్ వచ్చేసి ఏంటి అంటే, అంతకంటే ముందు వర్డ్‌ప్రెస్ గురించి కొంత చూద్దాం. వర్డ్‌ప్రెస్ వచ్చి, అంటే నేను ఇది ముందే ప్రిపేర్ అయినా, నేను 1 వీక్ బ్యాకే నేను ప్రిపేర్ అయినా వర్డ్‌ప్రెస్ గురించి నేను ఒక వీడియో చేయాలి అని. ఈ వీక్ ఈ ఫ్రైడే లైవ్ సెషన్లో ఆర్ లేకపోతే ఫ్రైడే ప్రీమియర్లో నేను వర్డ్‌ప్రెస్ గురించి మాట్లాడాలనుకున్నా. అయితే అనుకోకుండా నాకు తెలిసిన విషయం ఏంటి అంటే, మే 27 మార్నింగ్ నాకు తెలిసింది ఏంటి అంటే, ఈరోజు వర్డ్‌ప్రెస్ యొక్క పుట్టినరోజు అని నాకు తెలిసింది. ఓకే, వర్డ్‌ప్రెస్ యొక్క బర్త్డే. వర్డ్‌ప్రెస్ ఎప్పుడు పుట్టింది అంటే 2003లో పుట్టింది. సో 2003లో స్టార్ట్ అయింది, అంటే ఈరోజు 19th బర్త్డే అనమాట. సో ఎవరు స్టార్ట్ చేశారంటే ఆ ఫౌండర్స్ పేర్లు ఒకసారి చూసుకోండి, మ్యాట్ ముల్లెన్ వెగ్ ఒకరు. ఈ పర్సన్ ఎవరంటే ప్రస్తుతం ఆ సీఈఓ ఆఫ్ ఆటోమేటిక్ కంపెనీ. ఆటోమేటిక్స్ కంపెనీ పేరులో డబల్ టీ ఉంటుంది, సో ఆ కంపెనీ పేరుని అలా పెట్టుకున్నారు. ఈరోజు కూడా వర్డ్‌ప్రెస్ హెడ్ ఎవరు అంటే, వర్డ్‌ప్రెస్ ఫౌండింగ్ కంపెనీ ఏంటి అంటే ఆటోమేటికే. వర్డ్‌ప్రెస్.కామ్కి కూడా ఇదే కంపెనీ, ఆటోమేటిక్ కంపెనీ. కొన్ని ప్లగిన్స్ కూడా వీళ్ళు డెవలప్ చేశారు ఆటోమేటిక్ కంపెనీ వాళ్ళు. ఓకే, వర్డ్‌ప్రెస్కి. సో కంప్లీట్లీ వర్డ్‌ప్రెస్ సృష్టికర్త ఈ పర్సన్ మ్యాట్ ముల్లెన్ వెగ్ అండ్ దాని తర్వాత మైక్ లిటిల్ అనే పర్సన్ది నా రీసెర్చ్లో నేను తెలుసుకున్నా. సో ఈ ముగ్గురు వీళ్ళు స్టార్ట్ చేశారు ఈరోజు నుంచి, ఈరోజుకు 19th బర్త్డే. వర్డ్‌ప్రెస్ వచ్చాక వెబ్సైట్లు తయారు చేయడం ఎంత సులువు అయిపోయింది అంటే, ఆ తర్వాత బ్లాగ్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ వచ్చాయన్నమాట. ప్రస్తుతం కనుక లేటెస్ట్ సర్వే ప్రకారం కనుక మీరు చూసుకున్నట్లయితే వర్డ్‌ప్రెస్ని 40% వాడుతున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక 100 వెబ్సైట్లు ఉంటాయి, అందులో 40 వెబ్సైట్లు వర్డ్‌ప్రెస్లో తయారు చేసినవే అనమాట. సో అంతగా విరివిగా వాడుతున్నారు వర్డ్‌ప్రెస్. కాబట్టి వర్డ్‌ప్రెస్ పైన చాలా అవకాశాలు ఉన్నాయి వర్డ్‌ప్రెస్ డెవలపర్ అవ్వాలనుకున్న మీరు, లేకపోతే వర్డ్‌ప్రెస్ ఫ్రీలాన్సర్ అయ్యి ఓన్లీ వర్డ్‌ప్రెస్ వెబ్సైట్సే చేస్తూ కూడా యూ కెన్ బికమ్ ఏ ఫ్రీలాన్సర్ అనమాట. అంతగా అవకాశాలు ఉన్నాయి వర్డ్‌ప్రెస్లో. సో ఇది జస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా. సో ఇది నేను అనుకోకుండా యాదృచ్ఛికంగా అయినదే తప్ప, అది ఆ వర్డ్‌ప్రెస్ బర్త్డే రోజు వర్డ్‌ప్రెస్ పైన ఒక వీడియో, ముందే నేను నాకు తెలియదు వర్డ్‌ప్రెస్ బర్త్డే అని, కాకపోతే దాని గురించి కూడా కొంత హిస్టరీ మీకు తెలుస్తుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో వర్డ్‌ప్రెస్ అనేది అంత ఫేమస్ వరల్డ్లో. సో ఫస్ట్ పాయింట్ నా టాపిక్ నేను స్టార్ట్ చేస్తున్నా, లెర్న్ ద వెబ్సైట్ బేసిక్స్ అండ్ అనాటమీ. అంటే ఏంటి అంటే, ఒక వెబ్సైట్ అంటే ఎలా ఉంటుంది, వెబ్సైట్ అనాటమీ అంటే వెబ్సైట్లు ఏమేమి ఉంటాయి. ఓకే, ఒకసారి చూద్దాం. వెబ్సైట్లో హెడర్ ఉంటుంది కదా, హెడర్ ఉంటుంది, ఫూటర్ సెక్షన్ ఉంటుంది కింద, దాని తర్వాత మధ్యలో కొన్ని సెక్షన్స్ ఉండడం కానీ, ఈవెన్ బేసిక్గా మీరు నేర్చుకోవాల్సిన అనమాట కాల్ టు యాక్షన్ బటన్స్ అంటే ఏంటి, సోషల్ మీడియా నెట్వర్క్స్ కావచ్చు, ఇటువంటివన్నీ అనాటమీ బేసిక్గా మీరు తెలుసుకోవడం అనమాట. స్టికీ హెడర్ అంటే ఏంటి అని కానీ, వీటి ఈ పదాలు మీరు తెలుసుకోగలిగారు. ప్రతి వెబ్సైట్లో ఇవి ఉంటాయి, ఇవి లేకుండా వెబ్సైట్ అనేది ఏది ఉండదు. మళ్ళీ మీరు ఏ వెబ్సైట్కి పోయినా సరే వీటిని చూస్తారు మీరు, ఎంత వరస్ట్ వెబ్సైట్ అయినా ఎంత బెస్ట్ వెబ్సైట్ అయినా మీరు ఈ అనాటమీది మీరు ఖచ్చితంగా మీరు చూస్తారు. మీరు ఏ థీమ్ అయినా ఇన్స్టాల్ చేయండి వర్డ్‌ప్రెస్లో, ఇవి ఉంటాయి, ఈ సెక్షన్స్ ఉంటాయి. అంటే
ఈ అనాటమీలో ఇవి మీరు తెలుసుకుంటారన్నమాట, వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉండాలనేది ఫస్ట్ పాయింట్ ఇది. సో దాని తర్వాత ఏంటి అంటే వర్డ్ప్రెస్లో వెబ్సైట్స్ బిల్డ్ చేయడానికి మనకి టెంప్లెట్స్ ఉంటాయి. యాక్చువల్గా టెంప్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి, టెంప్లెట్స్కి మార్కెట్ ప్లేస్గా పెద్ద మార్కెట్ ప్లేస్ థీమ్ ఫారెస్ట్ మనకు తెలుసు. థీమ్ ఫారెస్ట్ కాకుండా ఎన్వర్టో ఎలిమెంట్స్ కూడా ఉంది. దాని తర్వాత ఇండివిజువల్గా వాళ్ళ సైట్లలో కూడా వాళ్ళు అమ్ముకుంటున్నారు థీమ్స్ తయారు చేసిన వాళ్ళు, అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. అయితే సెకండ్ పాయింట్గా మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ థీమ్స్ని మీరు కస్టమైజ్ చేయడం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్గా ఉంటుంది, ఒక సెక్షన్, ఒక ఫోటో ఉంటుంది, ఒక టెక్స్ట్ ఉంటుంది అంతా. దాన్ని కస్టమైజ్ చేయడం ఈజీ, టెంప్లెట్స్ని కస్టమైజ్ చేయడం ఈజీ. మీరు ఎక్కడైనా సరే ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నా సరే, అది ఆఫ్టర్ ఎఫెక్ట్సే కావచ్చు, అది క్యాన్వానే కావచ్చు, ఫస్ట్ పాయింట్ మీరు టెంప్లెట్స్ని బెస్ట్గా కస్టమైజ్ చేయడం నేర్చుకోవాలి. దాని తర్వాత స్క్రాచ్ నుండి అసలు టెంప్లెట్ సహాయం లేకుండా కూడా మీరు చేయడం అనేది డిజైన్స్ కానీ డిజైన్స్ చేయడం నేర్చుకోవాలి. అది సెకండ్ లెవెల్ అనుకోండి. బట్ ఫస్ట్ లెవెల్లో మీరు టెంప్లెట్స్ని మీరు కస్టమైజ్ చేస్తూ నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఎక్కడైనా సరే ఫస్ట్ పాయింట్, సో అది ఇంపార్టెంట్. సో ఈ టెంప్లెట్స్ని మీరు కస్టమైజ్ చేయడం నేర్చుకోవాలి. దాంతోపాటు మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అసలు వర్డ్ప్రెస్ అంటే, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేయాలంటే ఒక డొమైన్ కొనుక్కోవాలి, ఒక వెబ్సైట్ పేరు కొనుక్కోవాలి, దాని తర్వాత ఒక హోస్టింగ్ కొనుక్కోవాలి కదా. డిఎన్ఎస్ అంటే ఏంటి అని కానీ, వర్డ్ప్రెస్ యొక్క ఆప్టిమైజేషన్ ఏంటి అని కానీ, వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఈ పాయింట్స్ అన్నీ నేను చెక్లిస్ట్ లాగా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ఇస్తాను, అక్కడ మీరు చూడవచ్చు ఒక్కొక్క సెక్షన్ వైజ్గా ఎవరైనా నోట్స్ లాగా రాసుకుంటున్నట్లయితే, ఓకే? సో అంటే అది వర్డ్ప్రెస్కి సంబంధం లేదని కాదు, బట్ వర్డ్ప్రెస్ అంటే వర్డ్ప్రెస్సే కాకుండా వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలంటే ముందు ఇవన్నీ తెలియాలి. కాబట్టి ఒక క్లయింట్ వచ్చి మీకు వెబ్సైట్ డిజైన్ చేయమంటే మీరు డొమైన్ కొనాలి, హోస్టింగ్ కొనాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మీరు తెలుసుకోవడము ఇంపార్టెంటే అనమాట. సో అందుకోసం ఆ పాయింట్స్ కూడా నేను సపరేట్గా నేను చెప్తున్నా థర్డ్ పాయింట్గా. సో సెకండ్ పాయింట్ ఏంటి, టెంప్లెట్స్ని మనము కస్టమైజ్ చేయడం నేర్చుకోవాలి, ఓకే? సో దాని తర్వాత ఏంటి థర్డ్ పాయింట్, వర్డ్ప్రెస్ యొక్క ఇన్ అండ్ అవుట్ మీరు తెలుసుకోవాలి. అంటే డొమైన్ అంటే ఏంటి, డొమైన్ ఎలాగుంటారు, హోస్టింగ్ ఎలాగుంటారు, ఆ హోస్టింగ్ ఉన్న తర్వాత డిఎన్ఎస్ అంటే ఏంటి, వర్డ్ప్రెస్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అనేది కూడా కొంత మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది థర్డ్ పాయింట్. సో నేను ఫోర్త్ పాయింట్కి వస్తున్నా. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే వర్డ్ప్రెస్లో డిజైన్స్ చేయాలన్నప్పుడు, వెబ్సైట్స్ మీరు డిజైన్ చేసేటప్పుడు ఫాంట్స్ అంటే ఏంటి, కలర్స్ అంటే ఏంటి, ఈ బ్రాండెడ్ కలర్స్ అంటే ఏంటి అని కానీ వీటి గురించి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది కొంత. ఇది బేసిక్స్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట. కలర్స్ గురించే కావచ్చు, ఫాంట్స్ గురించే కానీ, డైమెన్షన్స్ గురించే కానీ, క్యాన్వా కావచ్చు, ఇది నేర్చుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా, ఓకే? ఇప్పుడు ఒక్కొక్కసారి మీరు వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఆ బ్రాండెడ్ కలర్స్నే వాడుతుంటారు. లెట్స్ సే మీకు ఒక సైట్ చూపిస్తాను నేను, clbangalore.com. ఇది మేమే డిజైన్ చేసాం, చాలా రోజులు అవుతుంది. నో ఫ్రెండ్స్ ఇది కాదు, ఒక్క నిమిషం, దీని డొమైన్ వేరే వాళ్ళు తీసుకున్నట్టు. లెట్స్ డిజిటల్ బడీ తీసుకుందాం. సో డిజిటల్ బడీ లోగో అనేది ఏదైతే కలర్ ఉందో అదే కలర్ని మీరు బ్యాక్గ్రౌండ్గా చూస్తున్నారు, కాల్ టు యాక్షన్ బటన్స్ కానీ. డిజిటల్ బడీకి లోగోకి అంటే ఈ కలర్స్ ఏవైతే బ్రాండ్ కలర్స్గా మేము డిసైడ్ అయ్యామో మీరు ఆ కలర్స్ని ఎక్కువగా చూస్తారు బటన్స్ పైన కానీ ఇది కానీ. సో ఇది అనమాట కలర్స్ని వాడడం అంటే. ఖచ్చితంగా అదే కలర్కి స్టిక్ అయి ఉండాలంటే అది బెస్ట్ ప్రాక్టీసెస్లో భాగం. అది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే బ్రాండెడ్ కలర్స్ మీరు, సో బ్రాండింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ శాతం అదే కలర్స్ని వాడతారు వెబ్సైట్స్లో కానీ అది కానీ. వాళ్ళ లోగో కలర్లోనే కలర్స్ని వాడుతుంటారు, వాళ్ళు ముందే ఫాంట్స్ డిసైడ్ అవుతారు, ఆ ఫాంట్స్ని వాడడం కానీ ఇది ఉంటుంది. సో అందుకోసం బేసిక్స్ ఆఫ్ గ్రాఫిక్ డిజైనింగ్ గురించి మీరు తెలుసుకోవచ్చు. అది మీరు ఆన్లైన్లో కొన్ని ఆర్టికల్స్, కొన్ని వీడియోస్ చూసినా సరే యూ విల్ లెర్న్ దట్ గ్రాఫిక్ డిజైనింగ్. లేదు ఒక గ్రాఫిక్ డిజైనర్ని సజెషన్స్గా పెట్టుకున్నా సరే హీ విల్ ఆల్సో గైడ్ బేసిక్స్ ఏంటి అనేది, ఓకే? సో దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ నేను వస్తున్నా. ఇది ఫోర్ పాయింట్స్ నేను ఇప్పుడు చెప్పాను మీకు. ఫిఫ్త్ పాయింట్గా ఏంటి అంటే పేజ్ బిల్డర్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. పేజ్ బిల్డర్స్ ఎందుకు, పేజ్ బిల్డర్స్ అంటే వర్డ్ప్రెస్లో వెబ్సైట్స్ బిల్డ్ చేయాలంటే మొత్తం టెంప్లెటే చూసుకుంటుంది. కానీ కొన్ని సందర్భంలో కొన్ని సెక్షన్స్ అవసరం లేనప్పుడు డిలీట్ చేయడం ఈజీ, కానీ కొన్ని కొత్తవి యాడ్ చేయమన్నప్పుడు ఆ పేజ్లో యాడ్ చేయాలంటే మీరు ఇక్కడ పేజ్ బిల్డర్ సహాయంతో మనం యాడ్ చేస్తుంటాం. లేదా ఒక కొత్త పేజ్ ఒక కొత్త రిక్వైర్మెంట్తో చేయాలన్నప్పుడు అది టెంప్లెట్ సెట్ కానప్పుడు మీరు స్క్రాచ్ నుండి బిల్డ్ చేస్తుంటారు ఆ పేజ్ని. అలా చేయాలి అంటే పేజ్ బిల్డర్స్ అనే ప్లగిన్స్ని మీరు మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది.
ఈ పేజ్ బిల్డర్స్ అనే ప్లగిన్స్లో డబ్ల్యూపీ బేకరీ ఒక ఒక ఇది ఒక పేజ్ బిల్డర్, ఓకేనా? ఇది ఒక వర్డ్ప్రెస్లో పేజ్ బిల్డ్ చేయాలంటే ఇది ఒక బిల్డర్. ఈ ఒక్క పేజ్ బిల్డరే ఉందా అంటే ఇంకా ఉన్నాయి పేజ్ బిల్డర్స్, ఇంకా ఇంకా అంటే డివి పేజ్ బిల్డర్ కానీ. చూద్దాం ఒకసారి డివి పేజ్ బిల్డర్ ఉందా లేదా. డివి పేజ్ బిల్డర్ ఇది కూడా ఒకటి విజువల్ పేజ్ బిల్డర్ ఉంది. ఇది కాకుండా ఇంకా థ్రైవ్ ఆర్కిటెక్ట్ కూడా, థ్రైవ్ ఆర్కిటెక్ట్ అని ఒకటి ఉంది, ఇది పేజ్ బిల్డరే. ఓకే, ఇదేంటి వస్ట్, ఇది కూడా పేజ్ బిల్డరే. ఇవే కాదు ఇంకా ఇంకా మస్తుంటాయి పేజ్ బిల్డర్స్, కానీ ఎక్కువ శాతం ప్రస్తుతం నేను చూస్తున్న ఇది కనుక గమనించినట్లయితే ఎలిమెంటర్ పేజ్ బిల్డర్ని ఎక్కువగా వాడుతున్నారు. ఎలిమెంటర్ ఇది ఇదే సమయంలో ఎలిమెంటర్ కూడా బర్త్డే ఉంది, వర్డ్ప్రెస్దే కాకుండా ఎలిమెంటర్ వాళ్ళు కూడా కొంత ఆఫర్ రన్ చేస్తున్నారు అనమాట వాళ్ళ ప్లాన్స్ పైన. ఒకవేళ మీరు కొనాలనుకుంటే కొనొచ్చు ఈ పేజ్ బిల్డర్స్. ఓకే, సో ఈ పేజ్ బిల్డర్స్లో ఎక్కువ శాతం అంటే అందరు ఇదే వాడుతున్నారని కాదు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు వాడుకోవచ్చు, కానీ మేము మా క్లయింట్స్ వెబ్సైట్స్నే కానీ మా వెబ్సైట్స్నే కానీ బిల్డ్ చేసింది ఎలిమెంటర్ ప్రో ప్లగిన్ పైన, ఈ పేజ్ బిల్డర్ పైన. కాబట్టి నేను దీన్ని రికమెండ్ చేస్తున్నాను, ఎక్కువ శాతం ఈ పేజ్ బిల్డర్ని వాడుతున్నారు. ఓకే, ఈ పేజ్ బిల్డర్ని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎలిమెంటర్ గురించి మీరు ఇన్ అండ్ అవుట్ ప్రతి సెక్షన్, ఓకే, స్క్రాచ్ నుండి మేము వెబ్సైట్ని కూడా బిల్డ్ చేసినాం, థీమ్ సహాయం లేకుండానే చేసినాం అనమాట. థీమ్ ఒకటి ఉంటుంది పడి ఉంటుంది, కానీ ప్రతిది స్క్రాచ్ నుండి మేము బిల్డ్ చేసింది అనమాట. ఒక కొన్ని కొన్ని వెబ్సైట్లు అలా చేశాను. ఓకే, సో హోప్ యువర్ అండర్స్టాండింగ్. సో దాని తర్వాత పాయింట్ ఏంటి అంటే పేజ్ బిల్డర్స్ తర్వాత మీరు ఇప్పటికే మీరు నేర్చుకుంటారు వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ గురించి, అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లోనే మీకు వచ్చేసినట్లే. మీరు డొమైన్స్ గురించి కానీ హోస్టింగ్స్ గురించి కానీ నేర్చుకోండి, టెంప్లేట్స్ని కస్టమైజ్ చేయడం నేర్చుకున్న తర్వాత ఈ పేజ్ బిల్డర్ నేర్చుకున్నారంటే మీరు మ్యాక్సిమం మీరు ప్రాజెక్ట్ కూడా డెలివర్ చేయగలిగిన కెపాసిటీ మీకు వచ్చేస్తుంది. సో దాని తర్వాత మీకు ఆపర్చునిటీస్ కనుక రావాలి అంటే ఈవెన్ ఓన్లీ థీమ్స్ ప్లగిన్స్ అనే కాదు, మీ అంటే థీమ్స్ ఇవే కాకుండా మీరు ప్లగిన్స్ కూడా కొన్ని మాస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో వాటి గురించి కూడా నేను చెప్తా. నెక్స్ట్ ఏంటి అంటే మీ పోర్ట్ఫోలియోని మీరు బిల్డ్ చేసుకోవాలి. ఇంతమందికి మీరు క్లయింట్స్కే కానీ లేకపోతే మీ కంపెనీకి కానీ వెబ్సైట్ని మీరు బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నప్పుడు మీకంటూ ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసుకోండి. మీరు మీకు ఈ స్కిల్ ఉందని కూడా మీరు మాట్లాడండి, మీరు సోషల్ మీడియాలో ఉండండి, వర్డ్ప్రెస్ గురించి టిప్స్ కానీ ఈ కాంటెంట్ కూడా మీరు షేర్ చేయగలిగితే ఏమవుతుందంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు. వర్డ్ప్రెస్ పైనే వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ డిజైన్ చేయడానికి జాబ్ ఆపర్చునిటీస్ మీకు రావచ్చు. రెండోది ఏంటంటే డైరెక్ట్గా మీకు ప్రాజెక్ట్స్ కూడా రావచ్చు మీకు వెబ్సైట్స్ చేయమని. సో మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి, వర్డ్ప్రెస్ డెవలపర్ అవ్వడంలో పోర్ట్ఫోలియో కూడా బిల్డ్ చేసుకుంటే ఒక బెస్ట్ ప్రాక్టీసెస్లో భాగంగా చెప్తున్నా. ఇది సిక్స్త్ పాయింట్గా నేను ఇస్తున్నా. సెవెంత్ పాయింట్ ఏంటి అంటే ప్లగిన్స్ కూడా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలిమెంటర్ ప్రో అనేది కూడా ఒక ప్లగిన్నే. ఏ ప్లగిన్ అంటే అది పేజ్ బిల్డర్ ప్లగిన్ అనమాట. ఓకేనా, ఇది పేజ్ బిల్డర్ ప్లగిన్ ఇక్కడ సో ఇదొకటి. సో ఓన్లీ ఎలిమెంటర్ ప్రోనే కాకుండా మిగతా ప్లగిన్స్ కూడా ఉంటాయి. ఓన్లీ అన్ని పనులు ఎలిమెంటర్ ప్రోతోనే అవ్వవు, మిగతా కొన్ని ప్లగిన్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు నేర్చుకోవడం చేయాలి. వర్డ్ప్రెస్ని ఆప్టిమైజ్ చేయాలంటే డబ్ల్యూపీ రాకెట్ కానీ ఈ ప్లగిన్స్ ఏవైతే ఉంటాయో ఇటువంటివి ఇన్ అండ్ అవుట్ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈవెన్ వర్డ్ప్రెస్ సెక్యూరిటీ ప్లగిన్స్ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక సింపుల్ లోగో డిజైన్ చేయడం కూడా నేర్చుకోండి. ఓకేనా, ఇవి నెక్స్ట్ ఎక్స్ట్రా పాయింట్స్గా నేను ఇస్తున్నా. ఇది ఒక సింపుల్ చిన్న క్యాన్వాలోనే లోగో డిజైన్ చేసుకొని అయినా సరే మీరు దాన్ని జస్ట్ నేమ్ లోగో అయినా సరే జస్ట్ ఒక ఫాంట్లో నేమ్ లోగో రాసి మీ బ్రాండింగ్ అలా చేసుకోండి. సో దాని తర్వాత వెబ్సైట్స్ని రెస్పాన్సివ్గా కూడా మీరు డిజైన్ చేయడం నేర్చుకోవాల్సి ఉంటుంది. రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అంటే ఏంటి అంటే డెస్క్టాప్లో ఓపెన్ చేశాను కాబట్టి నాకు ఈ వెబ్సైట్ ఇప్పుడు ఇలా కనిపిస్తుంది, కానీ మొబైల్లో ఓపెన్ చేస్తే నాకు ఇలా కనబడదు. మొబైల్ స్క్రీన్ వేరు కాబట్టి అంటే అది ఆ స్క్రీన్ సైజ్కి అది అడ్జస్ట్ అయిపోవడం అనమాట రెస్పాన్సివ్నెస్ అంటే. సో అలా రెస్పాన్సివ్ వెబ్సైట్స్ మీరు తయారు చేయాల్సి ఉంటుంది, రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అయితే. సో ఇవన్నీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట వర్డ్ప్రెస్ డెవలపర్ అవ్వాలంటే. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రాగా తెలుసుకోవాలనుకుంటే మీరు మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఇవన్నీ నేర్చుకోవాలి అంటే మీరు ఈవెన్ చాలా రిసోర్సెస్ ఉన్నాయి వర్డ్ప్రెస్కి సంబంధించి, వాటన్నిటిని ఎన్నో వీడియోలు కొన్ని వందల వీడియోలు చూస్తూ కొన్ని వేల ఆర్టికల్స్ చదువుతూ ఇంకా వందల ఆర్టికల్స్ అనుకోండి ఇవన్నీ చదువుతూ మీరు తెలుసుకోవాలి అంటే మీకు చాలా టైం పడుతుంది వర్డ్ప్రెస్ని నేర్చుకోవడం అనేది. క్విక్గా వాట్ ఈజ్ వాట్ అంటే డైరెక్ట్గా మీరు వర్డ్ప్రెస్ వెబ్సైట్స్నే వన్ మంత్లో చాలా షార్ట్ టైంలో బెస్ట్ వర్డ్ప్రెస్ డెవలపర్ మీరు అవ్వాలనుకుంటే మీ వెబ్సైట్స్ని డెవలప్ చేసుకోవాలనుకుంటే మీరు డిజిటల్ బడి అందిస్తున్న వర్డ్ప్రెస్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వగలిగితే మీకు ఇంకా
మీరు ఇంకా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు, 1 మంత్లో మీరు నేర్చుకోగలుగుతారు. ఈ కోర్స్ ట్రైనింగ్ అంతా మీకు మీతో ఒక వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ కొన్ని డెవలప్ చేపిస్తుంటాం, ఒక 2-3 వెబ్సైట్స్ అయినా మీతో డెవలప్ చేపిస్తుంటాం కోర్సులోనే. ట్రైనింగ్ ఆ కోర్సే అలా వెళ్తుంటుంది. ఒక థీమ్స్ కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన రిసోర్సెస్ అన్నీ అందిస్తుంటాం ఈ కోర్సులో కూడా. కాబట్టి మీరు చాలా క్విక్గా నేర్చుకుంటారు. వర్డ్ప్రెస్ సెక్యూరిటీకి సంబంధించి కూడా చాలా చాలా ఈవెన్ నేను ఆ రిసోర్సెస్ నేను ఇప్పుడైనా మీకు చెప్తాను, మీరైనా నేర్చుకోవచ్చు అక్కడికి వెళ్ళి. ఇవి కొన్ని రిసోర్సెస్ అంతే. ఇప్పుడు ఎలిమెంటర్ ప్రో నేర్చుకోవాలంటే ఎలిమెంటర్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కడ ఉన్న కొన్ని చాలా వీడియోస్ మీరు చూస్తూ కూడా నేర్చుకోవచ్చు మీరు మీకు టైం ఉందనుకుంటే. సో వర్డ్ప్రెస్ సెక్యూరిటీ గురించి నేర్చుకోవాలనుకుంటే చూడండి, సైట్ గ్రౌండ్ వాళ్ళు ఒక ఈ బుక్ ఇస్తున్నారు. ఈ బుక్ మీరు మొత్తం చదివితే మీరు అర్థం చేసుకొని ఈ సెక్యూరిటీ టిప్స్ని మీరు పాటించగలిగితే ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. మీరు ఎందుకంటే వర్డ్ప్రెస్ మీరు క్లయింట్స్ వెబ్సైట్స్ మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు వెబ్సైట్ హ్యాక్ అవ్వడం కానీ ఇటువంటివన్నీ కావద్దు. కాకుండా మీరు చూసుకోవాలంటే సెక్యూరిటీ టిప్స్ని మీరు పాటించాల్సి ఉంటుంది. మేము ఇప్పటివరకు చేసిన వెబ్సైట్స్లల్లో ఏ వెబ్సైట్ హ్యాక్ అవ్వలేదు. ఎందుకంటే సెక్యూరిటీ మెజర్స్ని కూడా తీసుకుంటాం కాబట్టి. హ్యాక్ అయిన వేరే వాళ్ళ వెబ్సైట్స్ని కూడా బయటకు తీసుకొచ్చినాం మేము, సురక్షితంగా బయటకు తీసుకురావడం జరిగింది. సో వర్డ్ప్రెస్లో మేము ఎంతో కొంత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినాం మేము చాలా రోజులు అవుతుంది. సో దాని తర్వాత వర్డ్ప్రెస్ని ఇంకా ఆప్టిమైజ్ చేయాలి అంటే ఇప్పుడు ఎస్ఈఓ కోసం అలా అన్నప్పుడు ఇవన్నీ అవసరమవుతాయి, మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, డెవలపరే చేయాలంటారు. సో కాబట్టి ఆప్టిమైజేషన్ గైడ్ కూడా వీళ్ళకి ఈ బుక్ ఉంది. ఇవన్నీ చదివి అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సో మేము ఆల్రెడీ చదివి మీకు అందులో ఉన్న సారాంశంగా సమ్మరీగా మీకు ఫాస్ట్గా తక్కువ షార్ట్ డ్యూరేషన్లో మీకు నేర్పించడం జరుగుతుంది. ఇట్లా నేను ఈ 2 ఈ బుక్స్ అనే కాదు, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ మీరు ఓన్గా నేర్చుకోవాలంటే ఎన్ని మంత్స్ పడుతుందో మీకు తెలియదు. ఒకవేళ షార్ట్ డ్యూరేషన్లో మీరు ఫాస్ట్గా నేర్చుకోవాలనుకుంటే వర్డ్ప్రెస్ ట్రైనింగ్లో జాయిన్ అవ్వండి. మీరు ఒకవేళ మాకు మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేసినా సరే మీకు చూడొచ్చు ఫ్రెండ్స్, ఓకే. మా కాంటాక్ట్ నెంబర్ చూడండి, 6309973292. ఈ నెంబర్కి వాట్సాప్ ఉంది అండ్ కాల్ కూడా చేయొచ్చు ఈ నెంబర్. ఓకే, మేము రీసెంట్గా ఒక చిన్న ఒక వర్క్ చేయడం వల్ల దీనికి వాట్సాప్ కోల్పోయాం, బట్ మళ్ళీ తిరిగి తీసుకొస్తాం. సో అప్పటి వరకు దీనికి లేదు, బట్ కాల్ చేస్తే బెటర్, ఆల్వేస్ మీరు కాల్ చేయండి డెఫినెట్గా. లేదా మీరు ఇక్కడ డెమో సెషన్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఒక డెమో సెషన్ తీసుకున్న తర్వాత మీకు నచ్చితే మీరు ట్రైనింగ్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఫ్రైడే.